షాద్ నగర్ వైపున్న డిటిసిపి రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీ తో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి। జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే। ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకుంటున్నారు జనసేనాని। అయితే ఆయనపై వైసీపీ బలమైన మహిళా అభ్యర్థిని నిలబెట్టింది। ఆమె ప్రస్తుత కాకినాడ ఎంపీ వంగా గీత। పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ విషయం కన్ఫర్మ్ కాకముందే ఆ స్థానం నుంచి వంగా గీత అభ్యర్థిత్వాన్ని కన్ఫర్మ్ చేసింది వైసీపీ। పవన్ కళ్యాణ్ వంగా గీత ఒకే సామాజిక వర్గం నేతలు కావడంతో పిఠాపురం సీటు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది। పిఠాపురంలో హోరాహోరీ పోరు తప్పదనే విశ్లేషణలు వినిపిస్తుంది। కాకినాడలో 1964లో జన్మించిన వంగా గీత నాగ్పూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ లా పూర్తి చేశారు। కొద్ది రోజులు న్యాయవాదిగానూ పనిచేశారు। పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీలోనూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొందారు। వంగా గీత పొలిటికల్ లైఫ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందే ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు। 1993లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వంగా గీత 1994లో పిఠాపురం ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు। నిజానికి ఆ ఎన్నికల్లో ఆమె గెలవాల్సింది, కానీ తెలుగుదేశంలో వర్గపోరు కారణంగా చివరి నిమిషంలో బీఫామ్ వెన్నో నాగేశ్వరరావు ఇచ్చారు। ఆయన విజయం సాధించారు। ఆమె పొలిటికల్ లైఫ్ చూసుకుంటే 1985-87 మధ్య మహిళా సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ గా వ్యవహరించారు। 1995-2000 మధ్య తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గాను పనిచేశారు। 2000-2006 మధ్య తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు। అయితే తర్వాత ప్రజారాజ్యం ఆవిర్భావంతో అనేక మంది సహచర కాపు నేతలతో పాటు ఆమె కూడా చిరంజీవి వెంట నడిచారు। ఫలితంగా 2009లో తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖాళీ అయింది। 2009లో ప్రజారాజ్యం టికెట్ పై పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు వంగా గీత। తర్వాత చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో గీత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు। రాష్ట్ర విభజనతో మనస్తాపం చెందిన గీత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు। తిరిగి 2019లో వైసీపీలో చేరారు। 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి వంగా గీతను అభ్యర్థిగా నెట్టింది వైసీపీ। ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ పై 25,000 మెజారిటీతో విజయం సాధించారు గీత। ఇక రాబోయే ఎన్నికల కోసం వంగా గీతను పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ। పిఠాపురం నుంచి వంగా గీతను పార్టీ బలమైన అభ్యర్థిగా భావిస్తోంది। వంగా గీత గెలిచి వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది।